టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీలను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉంచిన ఘనత టీడీపీ పార్టీదని, 2024 ఎన్నికల్లో బీసీలందరూ టీడీపీ జనసేన పార్టీలకు అండగా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బీసీలకు అండగా సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా బీసీల ఎదుగుదలకు ఉపయోగపడతారని టీడీపీ జనసేన నేతలన్నారు. స్థానిక బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన జైహో బీసీ సదస్సులో మాట్లాడిన టీడీపీ జనసేన నేతలు, ఈ సదస్సులో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, బీసీ నాయకులు బ్రహ్మయ్య, ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరక్షణబాబు, దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్, ఒంగోలు పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, అడకా స్వాములు, వైవీ సుబ్బారావు, పొదులు శ్రీనివాసులు, తమ్మిశెట్టి రామాదేవితో పాటు పలువురు బీసీ నేతలు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన బీసీలు చెమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం ఎదుటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. బీసీలం బీసీలం చెమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం ఎదుటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. విగ్రహాన్ని విడిచి నిప్పు కడములాగా ఉప్పెదల్లే ఎగిసి మునిగి తెలుపుతాం. ఆదరించే చంద్రబాబుతోనే మేము సైతం అడుగేస్తూ చెయ్యి కలుపుతా. బీసీ సోదరా నిన్ను అణిచివేసే కుట్ర ముందిరా కదలిదారా. బీసీ సోదరా నీకు పసుపు జెండా అండ ఉందిరా. బీసీలం బీసీలం చెమట చుక్కతోన చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం నుదుటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. గెలుపును అందించరా. బీసీ సోదరా నిన్ను
సంస్కృతం ఆవిష్కరించగా విదేశీ విద్యకు నాంది పలికగా బీసీ కార్పొరేషన్ రుణములతోనే చేతి వృత్తి ప్రోత్సహించగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని మండలాల్లో జయహో బీసీ సదస్సులు మనం నిర్వహించుకున్నాం. చాలా ఘనంగా నియోజక పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో మనం బీసీలందరినీ కూడా సమీకరించి రాబట్టేటువంటి ఎన్నికల్లో మనం ఏం చేయాలి, మన పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం చేసినటువంటి సంక్షేమాన్ని, అదేవిధంగా వారి యొక్క అభివృద్ధిని వివరిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల పట్ల చూపించేటటువంటి వివక్షతని సవివరంగా మనం అందరం కూడా వివరించి మండల స్థాయిలో అందరినీ కూడా మనం జాగృతం చేయటం జరిగింది. అందుకనే మనమందరం కూడా ఇప్పుడు ఎన్నికలు ఇంకా 40-45 రోజుల్లో మనం ఎన్నికలు పోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బీసీలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినాక మొండి చేయి చూపించి మనం ఉదాహరణ చూసాం. పల్నాడు మాచర్ల ప్రాంతంలో చంద్రయ్య ఒక బీసీ నాయకుడు, చంద్రయ్య తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్నాడని ఆయన్ని గ్రామంలోకి తీసుకొని వచ్చి గ్రామస్తులందరూ చూస్తున్నప్పుడు ఆ యొక్క నేల మీద పండేసి గొడ్డలి ఆయన కుతికి మీద పెట్టి ఒక్కసారి నువ్వు జై జగన్ జై వైసీపీ అని అంటే నిన్ను చంపకుండా వదిలేస్తామని అన్నప్పుడు ఒక బీసీ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి చంద్రయ్య గారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం అని అన్న వెంటనే గొడ్డలు వేటి గురి చేసి చంద్రయ్య గారి ప్రాణాలను ఈ యొక్క వైసీపీ నాయకులు తీసినటువంటి పరిస్థితి. అందుకనే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ తెలుగుదేశం పార్టీని వీడే సమస్య లేదని ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి మనం ఈ వైసీపీ అధికారులను చూసాము. అందుకనే మనం అందరం కూడా మోసపోయాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికంగా కూడా చితికిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మనమందరం వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మన సామాజిక వర్గాలు ఆర్థికంగా పైకి రావాలన్నా, సంక్షేమంగా ఉండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన యొక్క సామాజిక వర్గాలు అభివృద్ధి చెందవని చెప్పి నేను కోరుకుంటూ, నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాబోటువంటి ఎన్నికల్లో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరి తరఫున వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో
గౌరవ పెద్దలమ్మ దామచల్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా నోకసాని బాలాజీ గారికి ఇద్దరు కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా జేహోబీసీ మీ అందరూ ఏదో పదవుల్లో ఉన్నారు, పార్టీ తరఫున ఈ జేహోబీసీ కార్యక్రమం, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలని మీరందరూ ఊళ్ళల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మన ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళందరికీ చెప్పి రేపు రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనం వాళ్ళందరికీ చెప్పాలి. మనం చేయబోయే ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయాలు ఏంటి అనేది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 పదవులు మన బీసీ సోదరులు మోసపోయారు, కోల్పోయారు దానివల్ల. అదేవిధంగా ఆదరణ పథకం కింద ఎంతోమంది లబ్ధిదారులని కోత విధించి పనిముట్లు రాకుండా వాళ్ళకి వాళ్ళు పనిచేసుకునే లేకుండా చేశారు, అదొకటి. అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి సంవత్సరానికి 100 మందిని వారు ఏదైతే వృత్తుల్లో వాళ్ళు నైపుణ్యత ఉందో వాళ్ళకి 10 లక్షల ఆర్థిక అభివృద్ధి ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మీ ముందుకు రాబోతూ ఉంది. ఈ అందరికీ మనం ఇళ్ళకెళ్ళి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ఓట్లు మనం రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు బాబు నాయుడు గారు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మన జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లాలో కూడా ఒక 2-3 తప్ప అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించారు. అందులో ప్రకాశం జిల్లాకే తలవన్నెగా ఉన్నటువంటి ఒంగోలులో అన్నీ తానే చూస్తున్న దాన వీర శూర కర్ణ పాత్రలు అయితే ఎన్టీ రామారావు గారు ఎలా వ్యవహరించారో అలాగా మన ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ దామచర్ల జనార్దన్ గారికి ఈ సందర్భం, అలాగే ఇరేషన్ బాబు గారు నా మిత్రుడు, నా సోదరుడు, మన ఎర్రగొండపాలెం అభ్యర్థిగా కూడా ఆయన్ని ప్రకటించారు. వీరిద్దరున్నారు వేదిక మీద, అఖండ విజయంతో వీరు గెలుపొందాలని, అందుకు మనందరం కూడా చేయూతనివ్వాలని, దానికి ప్రకాశం జిల్లాలో కూడా వీరి గెలుపుని విజయడంక మోగించాలని కోరుతూ, ఇక ఎక్కువ కాలాతీతం అయిపోయింది, నేను కూడా ఎక్కువసేపు మాట్లాడను. ఒకటే విషయం, తెలుగుదేశం పార్టీ ఎవరిది ఎందుకు ఈ బీసీల యొక్క సదస్సులు కూడా మొన్ననే నియోజకవర్గాల వారీగా జరిపాం, మళ్ళీ ఈరోజు పార్లమెంటు వారీగా జరపంటున్నారు, మళ్ళాగా కులాల వారీగా కూడా సాధికార కమిటీలు వేశారు. ఎందుకింత ప్రాధాన్యం, ఏ రాజకీయ పార్టీలో లేని వారికి ఈరోజు బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చలన చిత్రంలోంచి రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన ఎంచుకున్నది నేరుగా వచ్చి బీసీలకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి చరిత్ర బీసీలకి తెలుసు. ఈరోజు ఎంతోమంది పేద వర్గాలకు చెందినటువంటి కులాలు, కులవృత్తులు చేసుకునేటటువంటి పేద కులాలన్నీ కూడా ఈరోజు రాజ్యాధికారంలో మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అని చెప్తున్నాను. అంతేకాదు ఇంకొకటి కూడా మీకు చెప్తున్నాను, ఆయన సినిమాలో నటించినప్పుడు కూడా, సినిమాలో ఏ పాత్రలో ఉన్నప్పుడు కూడా ఆయన పేద వర్గాల పట్లే ఆకర్షితుడైనాడు. ఉదాహరణకి భారతం వచ్చినప్పుడు భారతం ఎలా జరిగిందో ఏమిటో ఎవరికి తెలియదు, కానీ ఆయన పాత్రలో వచ్చినప్పుడు దాన వీర సూర్ణ కర్ణలో మీకు తెలుసు, ఆయన కర్ణుడికి భారతంలో. పత్రికా మిత్రులారా, చాలా సంతోషం ఈరోజు ఈ జిల్లా బీసీ విభాగం మీటింగ్ జరగటం. ఈ నెల రోజులుగా ప్రతి మండలంలో బీసీ సదస్సు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా బీసీ జై హో బీసీ సదస్సులు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీసీలు తెలుగుదేశం వెంట నడుస్తూ మా భవిష్యత్తు, మా రాజకీయ ప్రాధాన్యత, మా కానీ సామాజిక భద్రత తెలుగుదేశం పార్టీతోనే. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగుల సామాజిక సాధికారతకి ప్రాధాన్యత ఇచ్చేవారి పార్టీ అంటే విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇటీవల వైఎస్ఆర్ పార్టీ బస్సు సామాజిక సాధికార యాత్ర చేసింది. కారణం వాళ్ళు మేమేదో బడుగులకు న్యాయం చేస్తున్నాం, బడుగులకు సీట్లు ఇస్తున్నాం, బడుగులకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెబుతూ ఎక్కడ కూడా బలహీన వర్గాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఏదో ఇటీవల కొన్ని సీట్లు ప్రకటించుకొని మేము అసలు బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. 56 కార్పొరేషన్ పెట్టినా 56 పైసలు ఇచ్చిన దాఖలా లేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకు లోకల్ బాడీస్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% రిజర్వేషన్ పెంచారు. మరి బీసీల పార్టీ, బీసీల బడుగు బలగిన వర్గాలకు న్యాయం చేస్తున్నాం, మేమంతా సాధికార యాత్ర చేస్తున్నాం చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ప్రశ్న, మీరు 34% 24% ఎందుకు లోకల్ బాడీల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ తగ్గించారు ఒకటి చెప్పండి. మాకు సీట్లు ఒకటే ముఖ్యం కాదు, మా వర్గాల ప్రాధాన్యత కావాలి, మా వర్గాలకు ఆత్మగౌరవం ఉండాలి, మా వర్గాలకి నిర్ణయాత్మక శక్తి ఉండాలి. మీరు ఏదో 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, లేదా 56 బీసీ కార్పొరేషన్ పెట్టాం, బీసీ కార్పొరేషన్ అధ్యక్షులకి ఏదైతే బీసీ కులాల కార్పొరేషన్ అధ్యక్షులకు ఉన్నారో ఆ 50,000 రూపాయల జీతం పడితే తప్ప అప్పటి వరకు మేము బీసీలం కానీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానీ తెలియటం లేదు. అంటే వాళ్ళ ప్రాధాన్యత లేదు, వాళ్ళ నిర్ణయం లేదు. కానీ తెలుగుదేశంలో మాత్రం ఒకటి ఉంది, ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారితో తమ అభిప్రాయాలు చెప్పడానికి కానీ, లేదా ఈ వేదిక నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఏదైనా బీసీలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇది జరుగుతుంది, మీరు న్యాయం చేయాలని చెప్పేటువంటి సమర్థత, ధైర్యం, దమ్ము ఈ తెలుగుదేశం పార్టీలోని బలహీన వర్గాలకు ఉంది. మా వాక్ స్వాతంత్రం ఉండాలి, మా ప్రాతినిధ్యం ఉండాలి. ఏదో 4 సీట్లు ఇచ్చాం కాబట్టి ఆ సీట్లు ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టొద్దు. ఇవాళ ఈ జిల్లాలో కూడా ఒక చోట ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే 2 చోట్ల సీట్లు ఇచ్చాం చెప్పుకుంటారు. మా వర్గాల ప్రాతినిధ్యం ఏంటి? అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేసినట్టు? మీ సామాజిక వర్గాల వారు సాటిస్ఫై లేదు కాబట్టి మా బీసీ వర్గాలని బలి చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు అడుగులకు మడుగులు ఎత్తలేదు కాబట్టి అక్కడుండే బీసీ వర్గాలను తీసేసి ఇంకొక బీసీ వర్గాలను పెడుతున్నారు తప్ప బీసీల సాధికారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లేదు. ఇప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, మేమందరం కూడా, మనం అంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుద్దాం, తెలుగుదేశం పార్టీ వెంట నడుద్దాం, తెలుగుదేశం పార్టీని బీసీల భవిష్యత్తు, బీసీల సాధికారత. నేను ఒక ప్రకాశింద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు ప్రకటిస్తే ఆ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా జిల్లా మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తాం. సీట్లు ఒక్కటే ప్రాధాన్యత కాదు, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ బీసీలు అవసరం ఉందో, ఎక్కడ బీసీలకు ఏం ప్రాతినిధ్యం ఇవ్వాలో, ఎక్కడ బీసీలకి ఏ పదవులు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇప్పటికే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏదైనా ఒక పార్లమెంట్లో బీసీలకి సీట్ ఇవ్వలేకపోతే ఆ లోప ఏదైతే ఉందో ఆ లోటుని పూరించి మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి బడుగు బలహీన వర్గాల్లోనే బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలనే ఒక సాధికారత, ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం అనేటువంటి నినాదాన్ని రేపు తీసుకొస్తారు, బలహీన వర్గాలకు అండగా ఉంటారు. నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకు ఈరోజు కొనసాగుతున్నాయా? అంటే మీరు సీట్లు ఇస్తారు, మా వర్గాలకు జరిగే ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, ఆత్మగౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇతర దేశాల్లో చదువుకోవడానికి బీసీలకు 10 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 15 లక్షల రూపాయలు ఇచ్చారు, ఉన్నాయా? 50 కార్పొరేషన్లు పెట్టి ఆయన 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి బీసీ కార్పొరేషన్ల ద్వారా 30 కార్పొరేషన్లు పెట్టి బలహీన వర్గాలకు మేలు చేస్తాననుకుంటే ఆ విధానాలు ఈరోజు కొనసాగుతున్నాయా? కాబట్టి పెండ్లి కానుకలు, ఇది చంద్రన్న బీమా, ఇలాంటి పథకాలన్నీ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఏ ఒక్క పథకం కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పథకం, అదేమంటే అమ్మఒడి ఆవడి అంటావు, అవన్నీ జనరల్గా ఇచ్చే సబ్జెక్ట్స్. బలహీన వర్గాలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే పథకాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయా? అంటే జనరల్గా ఇచ్చే పథకాలని
వ్యవసాయానికి లోన్ ఇస్తే, వ్యవసాయానికి రుణాలు ఇస్తే, వ్యవసాయ సబ్సిడీలు ఇస్తే అవి బీసీల కింద చూపిస్తారా? అంటే మా వర్గాల్ని వాళ్ళని మోసం చేయటానికి, భ్రమింపజేయటానికి, లేదా వాళ్ళని ఏదన్నా ఇంకో రకంగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం కానీ మర్యాద కానీ లేదు. ఎవరైనా ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా అక్కడెక్కడో పోయి వాళ్ళ ముందు సాగిలి పడితే తప్ప ఎక్కడ ఏబీసీ నాయకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఒకవేళ ఉంటే ఇతరులను తిట్టడానికి అక్కడుండే బీసీ నాయకులను ఉపయోగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులకు పాత్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని బీసీ పేరుతో తిట్టడానికి తప్ప ఆ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగినా. ఓసారి మనం గమనించుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ జేహో బీసీ మీటింగులు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకు సంబంధించిన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి ఈ జయహో బీసీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీది కూడా ఒకటే ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఉండే టైంలో మనం ఏ విధంగా బీసీలకి సప్లైన్లో కానీ బీసీలకు సంబంధించిన కులాలలో ఉండే వాళ్ళకి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం, మనం ఆ రోజుల్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందో ఇవన్నీ తెలిసిపరచుకోవడానికి, ఒకరినొకరు మనం కూర్చొని దీని మీద చర్చించుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాకపోతే చాలా లేట్ అవ్వటం వల్ల, ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వటం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడటానికి అవకాశం కుదరలేదు. ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక 36,000 కోట్లతో ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఈరోజు ఏ కులం ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన పరికరాలు కూడా ఆ రోజు 30%, 50% సబ్సిడీలకు ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు ఉంటే మత్స్యకారులకు అందరికి కూడా వాళ్ళకి వలలు కానీ అదేవిధంగా పడవలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు మత్స్యకారులకు చేశాం. రజకులు ఉంటే ఇస్త్రీపెట్ల కాడి నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, కొంతమందికి మన యాదవులు ఉన్నారంటే గొర్రెలు కూడా కొంతమందికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం. ప్రతి కొంతమందికి వెహికల్స్ ఇచ్చి కార్లు కూడా ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించాం. కొంతమంది అంగళ్ళు పెట్టుకోవటానికి ఇవన్నీ కూడా షాపులు పెట్టుకోవడానికి దానికి కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఎన్నో కుటుంబాలకి 36,000 కోట్లతోటి అనేక కార్యక్రమాలు కూడా, ఎంతోమంది బీసీలకు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి, ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో పేరుకి 54 కార్పొరేషన్లు వేసినా కానీ కార్పొరేషన్లు చైర్మన్లకే పరిమితం అయింది. వాళ్ళకి జీతాలు ఇస్తా, ఆ చైర్మన్లకి ఎక్కడా కూడా దానికి తగ్గట్టు ఫండ్స్ ఇవ్వకుండా ఈరోజు ఎవరిని కూడా కాపాడే పరిస్థితుల్లో ఈరోజు అయితే వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఈ రాష్ట్రంలో కూడా కక్ష సాధింపులు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగల, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. ఏ ప్రాంతాన చిన్న ఇసుక కూలి పని చేసుకునేవాడి కాడి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఒకరన్నా బాగున్నారు అంటే ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా బస్టు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయి. నిన్నే 99 సీట్లు జనసేన టీడీపీ 2 గడగలిపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లని అనౌన్స్ చేశారు. ఈ 99 సీట్లలో 17 సీట్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇంకా మనకి 99 సీట్లుగా ఇంకా 76 సీట్లు ఉన్నాయి. 76లో కూడా ఇంకా బీసీలకు ఎక్కువ పార్టు బీసీలకు ఇచ్చి బీసీలను ఎక్కువ పర్సెంటు ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి, తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా
బీసీలన్నా కూడా ఒక ప్రత్యేకతగా తెలుగుదేశం పార్టీ చూసే పరిస్థితి మనం ఇదివరకు కూడా మనం ఎప్పుడు మనకు అధికారంలో ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు కూడా బీసీలకు చేసిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళు సీరియస్గా మనకి ఏడుగురిని మనకు వచ్చారు, వాళ్ళందరినీ కూడా సీరియస్గా రేపు మంచి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 7 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు, ఇంకో 5 నియోజకవర్గాలు కూడా తొందరలోనే రేపు 5వ తారీఖు అనౌన్స్ చేస్తారు. మనం కూడా ఈ 2 ఏళ్ళు ఏమేం చేసాము అనేది కూడా మన ఊళ్ళల్లో చెప్తా మంచి మెజారిటీతోటి మీ క్యాండిడేట్లు విజయం సాధించే వరకు మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం వల్ల చాలామంది కూడా ఈరోజు పార్టీకి వచ్చేవాళ్ళు ఉన్నారు. పార్టీకి ఎంతోమంది మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తేనే ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి మనం ఎంతసార్లు ఓటర్ దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళతో కదిలిస్తామో తప్పకుండా ఓటర్స్ ఇవాళ మన సైడ్ ఉన్నారు. తప్పకుండా మనం ఎన్నిసార్లు వాళ్ళతో పలకరిస్తామో అంత మెజారిటీ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. చమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం మొదటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. బీసీలం బీసీలం చమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం మొదటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. విగ్రహాన్నే విడిచి నిప్పు కణములాగా ఒప్పెదల్లే ఎగిసి మునిగి తెలుపుతాం. ఆదరించే నేస్తం చంద్రబాబుతోనే మేము సైతం అడుగేస్తూ చెయ్యి కలుపుతాం. బీసీలం బీసీలం చెమట చుక్కతోని చరితలెన్ను సృష్టిస్తాం. బీసీలం బీసీలం మొదటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. ఆడపిల్లి ఆశపట్టాను ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్. దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.